హాయ్ అండి, మేము ఇవాళ సండే వచ్చింది కదా అని బయటికి తీసుకెళ్ళండి అని అడిగాను. మా ఆయన చాలా రోజుల తర్వాత మూడ్ బాగున్నట్టుంది, బయటికి తీసుకెళ్లారండి. ఎక్కడికి తీసుకెళ్లారంటే, ఇది ఒక లేక్ అండి, చాలా ఓల్డ్ లేక్, అంటే 400 ఇయర్స్ బ్యాక్ లేక్ అంట. చాలా బాగుంది లొకేషను, అంటే పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా బాగుంది, పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చేసుకోవచ్చు చాలా బాగా. ఓకే ఓకే అండి, మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ లేక్ దగ్గరికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము, పక్షులు, ఫ్లవర్స్ అన్నీ చూసి. ఫిషెస్ అయితే వస్తున్నాయండి, వద్దంటుంటే వస్తున్నట్టు వస్తున్నాయి, చాలా చాలా ఫిషెస్ వచ్చాయి. మా పాప చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో, దానికి ఇలా బయటికి తీసుకెళ్తే చాలా ఇష్టం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, ఇది మొత్తం ఒక 3 కిలోమీటర్స్ ఈజీగా వాకింగ్ అయిపోతుంది అండి. ఎవరైనా వెళ్ళిపోతే ఒక రౌండ్ వేస్తే అంత పెద్దగా ఉంది. నేనైతే లేక్ అనుకోలేదు, తర్వాత మా వారు చెప్పారు ఇది ఒక ఓల్డ్ లేక్ అని. అంటే ఇంత పెద్ద సిటీ మధ్యలో ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా. ఏముంటాయండి సిటీ అంటే మ్యాక్సిమం ట్రాఫిక్లు, పొల్యూషన్లు, కానీ ఇది పేరుకు లేకే కానీ చాలా తక్కువ వాటర్ ఉందండి. దీన్ని చూస్తే నాకు మా ఊరి చెరువు గుర్తొచ్చింది, అంటే ఊరికి ఒక చెరువు ఉంటుంది కదా, అలాగే అనిపించింది. మా ఊర్లో చెరువు దీనికంటే చాలా పెద్దగా ఉంది అనిపించింది నాకు. చిన్న చెరువు అయితే చిన్నదే కానీ పెద్ద చెరువు అయితే చాలా పెద్దది. అది కనీసం ఒక 20 గ్రామాలకి వాటర్ అందిస్తుంది ఆ చెరువు. దీన్ని చూస్తే కూడా నాకు అట్లే అనిపించింది, అంటే సిటీ కదా దీన్ని ఒక అందమైన లొకేషన్గా మార్చేశారు. చెరువు కదండి, ఏముంటుంది, గుంతలు ఉంటాయి, పెద్ద గుంత ఉంటుంది ఆ చుట్టూ. గుంత అంటే అర్థం కాదేమో, గొయ్యి అంటారండి మీరేమో. పెద్ద గొయ్యలు ఉంటాయి, దాని చుట్టూ కంప చెట్లు అవి ఇవి ఉంటాయి. కానీ విలేజ్ వైజ్ అది ఎంజాయ్మెంట్ అయితే సిటీ వైజ్ ఇది ఎంజాయ్మెంట్ కదా. కానీ ఇక్కడ రోసెస్, హంసలు, బాతులు, కొంగలు, ఇంకా పావురాలు అన్నీ ఉన్నాయండి. పిల్లలకైతే మస్త్ ఎంజాయ్మెంట్ ప్లేస్. మా వాడైతే స్టార్ట్ అయ్యాడు దిగి, అంతే ఆగలేదు, పరుగు పరుగు. మా వాడు చాలా అసలు చాలా ఎంజాయ్ చేశాడు. మా పాప అయితే కొంచెం నెమ్మదిగా నాతో పాటే ఉంటుంది, కానీ మా వాడైతే ఆగడు, పరిగెత్తడమే పరిగెత్తడము. వాడు ఒక బాటిల్ వాటర్ తాగేశాడండి మొత్తం రౌండ్ తిరిగేలోపు. చూడండి ఫిషెస్ చూడండి, ఎన్ని ఫిష్లు వస్తున్నాయో. చాలా బాగుందండి, ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకేంటండి విశేషాలు, ఇన్ని పెద్ద బిల్డింగ్స్ మధ్యలో ఈ చిన్న సరస్సు అందరికీ ఆకర్షణీయంగా నిలుస్తుంది. అందరూ అక్కడికి వచ్చి వాక్ చేసుకుంటున్నారు. ఒక్క రౌండ్ తిరిగితే ఈజీగా 3 కిలోమీటర్స్ పైన వాక్ అయిపోతుందండి. అది కూడా చుట్టూ చెట్లు, మధ్యలో వాటరు, చాలా బాగుందండి. మేమైతే మస్తుగా ఎంజాయ్ చేసాం. ఓకేనండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా కృతజ్ఞతలు. ఒక్క లైక్ చేయండి ప్లీజ్. మధ్యలో 2 వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయండి, ఆ వాటర్ జిల్లుతుంటే మీదకి కూడా పడుతున్నాయి, చాలా దూరం వస్తున్నాయి ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర. మొత్తానికి మా వారు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూపించారు, బయటికి తీసుకెళ్ళండి అని అడిగినందుకు. 3 డేస్ హాలిడేస్ వస్తాయి, 1 డే ఇక్కడికి తీసుకెళ్ళారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బాతులు నా దగ్గరికి రావటమే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.